హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైడింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మీకు హోండా బైక్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ సెల్లింగ్ వెహికల్ అయిన హోండా SP125 ఆఫ్టర్ ఫ్రీ సర్వీసెస్ కంప్లీట్ అయిన తర్వాత 1 ఇయర్ కస్టమర్ రివ్యూ మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా ఈ మోడల్ గురించి డీటెయిల్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, తర్వాత కస్టమర్ రివ్యూ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ మోడల్ గురించి చెప్పాలంటే మటుకు హోండాలో వన్ ఆఫ్ ది ప్రజెంట్ మోస్ట్ సెల్లింగ్ వెహికల్ అని చెప్పొచ్చు. సో ముందుగా ఈ వెహికల్ తాలూకా ఫీచర్స్ గురించి చెప్పాలంటే మటుకు, సో ఈ మోడల్ మీకు లెంత్ వచ్చేసరికి 20-20 mm మీకు అవైలబుల్గా దొరుకుతుంది లెంత్లోని. అండ్ శాడిల్ హైట్ వచ్చేసరికి 790 mm ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 160 mm ఉంటుంది. అండ్ వెహికల్ వెయిట్ అంటే కర్బ్ వెయిట్ వచ్చేసరికి 118 kg అనమాట, 118 kg ఉంటుంది. సో ట్యాంక్ కెపాసిటీ అంటే ఫుల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి మీకు 11.2 liters ఉంటుంది అనమాట. అండ్ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 12 hours వస్తుంది, 5Ah బ్యాటరీ వస్తుంది అనమాట. సో కమింగ్ టు ఫ్రంట్ లుక్ వచ్చేసి చూసుకుంటే మట్టుకు ఫ్రంట్ అంతా కూడా మీకు క్లాసిక్ డిజైన్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ మీకు LED హెడ్ ల్యాంప్స్ వస్తాయి. అండ్ దాంతోపాటు డిజైన్ మీ ఫ్రంట్ డూమ్ కూడా డిజైన్ చూడొచ్చు. అండ్ సింపుల్ అండ్ క్లాసిక్గా ఉంటుంది. సో ప్రజెంట్ హోండా వెహికల్స్ ఆల్మోస్ట్ సిమిలర్ డిజైన్ మీకు డూమ్సే కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో డిజైన్ ఎవ్రీథింగ్ కూడా ఏరోడైనమిక్ షేప్లోనే ఉంటుంది. అండ్ మీకు ఫినిషింగ్ కూడా కొంచెం క్లాసిక్ విత్ మీకు న్యూ ట్రెండ్ లుక్ అయితే మీకు అవైలబుల్గా ఈ మోడల్లో ఇచ్చారు. సో అండ్ ఫ్రంట్ మీకు సస్పెన్షన్కి వచ్చేసరికి ఫ్రంట్ అయితే మటుకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. అండ్ బ్రేక్ వచ్చేసరికి మీరు చూస్తున్న మోడల్ డిస్క్ మోడల్, 130 mm మీకు డిస్క్ సైజ్ వస్తుంది. అండ్ బ్రేకింగ్ సిస్టమ్కి వచ్చేసరికి కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే యూజ్ చేశారు. అండ్ మీకు టైర్ సైజ్ వచ్చేసరికి మీకు 18-inch టైర్ సైజ్ వస్తాయి. అండ్ 80x100 అనమాట. సో రేట్ టైర్ లైట్కి వచ్చేసరికి చూసుకుంటే మటు హాలిజన్ టైప్ వస్తుంది. అండ్ ఫ్రంట్ ఫినిషింగ్ అంతా కూడా మీకు సింపుల్ అండ్ క్లాసిక్గా ఉంటుంది. బట్ డిజైన్ అయితే మటుకు ట్రెండీ లుక్గా ఇచ్చారు. సో సస్పెన్షన్కి వచ్చేసరికి చూసుకుంటే హైడ్రాలిక్ టైప్ సస్పెన్షన్ అయితే వస్తుంది. అండ్ బ్రేకింగ్ వచ్చేసరికి రేర్ అయితే మటుకు మీకు డ్రమ్ బ్రేకింగ్ వస్తుంది. అండ్ సైజ్ వచ్చేసరికి మీకు చూసుకుంటే మటుకు 130 mm ఉంటుంది అనమాట. అండ్ టైర్ సైజ్ యాజ్ యూజువల్గా మీకు ఏంటంటే ఫ్రంట్ లాగా మీకు 80x100 18-inch టైర్ సైజ్ అయితే వస్తాయి అనమాట. సో మీకు సైలెన్సర్ కూడా చూసుకుంటే మటుకు విత్ ప్రొటెక్షన్ తోటి క్రోమ్ రిలేటెడ్ వస్తుంది. అండ్ సీటర్ చూసుకుంటే మటుకు చాలా వైడర్గా ఉంటుంది, వచ్చేసరికి మటు చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. సో ఎలాంటి టర్నింగ్స్లోనే రండి మీకు ఇబ్బంది ఉండదు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి చూసుకుంటే మటుకు మీకు ఆ సిగ్నల్ లైట్స్తో పాటు అండ్ హార్న్ వస్తుంది. అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి సెల్ఫ్ క్లస్టర్కి వచ్చేసరికి చూసుకుంటే మటుకు అండ్ ఫ్యూయల్ గేజ్ కానీ, ఓడోమీటర్ కానీ, అండ్ ట్రిప్ మీటర్ కానీ, స్పీడోమీటర్ కానీ ఎవరిథింగ్ కూడా మీకు డిజిటల్ టైపే వస్తుంది. అండ్ క్లాక్ ఎవరిథింగ్ కూడా ఉంటుంది. అండ్ డిస్టెన్ టు ఎంటీ కూడా ఈ మోడల్లో మీకు అవైలబుల్గా దొరుకుతుంది అనమాట. సో కమింగ్ టు మీకు అంటే మోడర్న్ ఫీచర్స్ లైక్ బ్లూటూత్ కానీ అలాంటి ఫీచర్స్ అయితే ఈ మోడల్లో ఉండవు. బట్ వెహికల్లో ఫ్యామిలీ మ్యాన్కి కావాల్సిన వెహికల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీథింగ్ కూడా మీకు మోడల్లో అయితే మటుకు అవైలబుల్గా దొరుకుతాయి అనమాట. సో ట్రిప్ 1, ట్రిప్ 2 అనేది కూడా మీకు ఉంటుంది. ANB ఉంటుంది అనమాట, డిపెండ్ మీ డ్రైవ్ బట్టి మీరు దాన్ని చూస్ చేసుకోవచ్చు. కమింగ్ టు ఇంజిన్కి వచ్చేసరికి చూసుకుంటే మటుకు ఇది మీకు 124cc మీకు అవైలబుల్గా దొరుకుతుంది, 4-stroke ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అనమాట. అండ్ దాంతోపాటు పవర్ వచ్చేసరికి చూసుకుంటే మటుకు 108 PS ఉంటుంది, ఎట్ 7500 rpmలో ఉంటుంది. సో కమింగ్ టు టార్క్ వచ్చేసరికి చూసుకుంటే మటుకు 10.9 nm ఉంటుంది, 6000 rpmలో మీకు అవైలబుల్గా దొరుకుతుంది. సో ఈ మోడల్ వచ్చేసరికి 5-speed గేర్ బాక్స్లో మీకు అవైలబుల్గా దొరుకుతుంది. అండ్ ప్లస్ పాయింట్ ఇంకోటి ఏంటంటే ఇందులో కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ ఆప్షన్ కూడా ఉంది. సో డిపెండ్ సిచ్యువేషన్ బట్టి మీరు కిక్ ఆప్షన్ కూడా బట్టి మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. సో యాజ్ పర్ కంపెనీ ఇచ్చిన మైలేజ్ అయితే మటుకు 65. సో డిపెండ్స్ కస్టమర్ ఫీడ్బ్యాక్ మీకు చెప్తాను నేను. అండ్ మీకు ఇందులో అయితే మటుకు డిఫరెంట్ కలర్స్ మీకు అవైలబుల్గా దొరుకుతాయి. రెడ్ కలర్ ఉంటుంది, అండ్ గ్రే, బ్లాక్ కలర్ ఉంటుంది, అండ్ గ్రీన్ కలర్ ఉంటుంది, అండ్ బ్లూ మెటాలిక్ కూడా అవైలబుల్గా దొరుకుతుంది అనమాట. సో ఇది వన్ ఆఫ్ ది గ్రీన్ కలర్, గ్రీన్ మెటాలిక్ కలర్ అనమాట. సో మీకు గ్రాఫిక్స్తో మీకు అవైలబుల్గా దొరుకుతుంది. సో ఈ మోడల్ మీకు 2 versions మీకు అవైలబుల్గా దొరుకుతుంది, ఒకటి డ్రమ్ వర్షన్ అండ్ డిస్క్ వర్షన్. సో డ్రమ్ వర్షన్ వచ్చేసరికి ఎక్స్షోరూమ్ కాస్ట్ విశాఖపట్నంలో 86,605 ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి నీటు మీకు 1,04,000. నేను చెప్తున్న ఆన్ రోడ్ ప్రైస్ ఓన్లీ ఎక్స్షోరూము అండ్ ఆర్టీఓ అండ్ ఇన్సూరెన్స్ మాత్రమే యాడ్ అయి ఉంది. యాడ్ఆన్స్ కానీ ఎక్స్టెండ్ వారంటీ కానీ యాక్సెస్ ఎవరిథింగ్ కూడా మీ డీలర్ దగ్గర మీరు క్లియర్గా తెలుసుకొని ఆన్ రోడ్ ప్రైస్ చెక్ చేసుకోవచ్చు. అదే డిస్క్ వర్షన్ వచ్చేసరికి మీకు ఎక్స్షోరూమ్ ప్రైస్ 90,605 ఉంది. అండ్ ఆన్ రోడ్ వచ్చేసరికి ఇయర్ 1,08,000 ఉందన్నమాట. సో కమింగ్ టు ఈ మోడల్ సర్వీస్కి వచ్చేసరికి చూసుకుంటే మటుకు ఈ 3 services అయితే కంపెనీ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తుంది. ఈ 3 services కూడా ల్యాబర్ అయితే ఉండదు కానీ, బట్ మామూలుగా ఫ్యూయల్ చేంజెస్కి, దాంతోపాటు ఇంజిన్ ఆయిల్ చేంజెస్కి అండ్ చైన్ చేంజెస్కి, చైన్ క్లీనింగ్ వాటికి కూడా మనం పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో యావరేజ్ మీకు వచ్చేసరికి 600 to 650 వరకు మీకు ఫ్రీ సర్వీసెస్ లోపల అయ్యే 3 services మీకు కాస్ట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ వచ్చేసరికి మీకు నియర్ టు 1,000 దగ్గరకు అవుతుంది అనమాట. సో కమింగ్ టు కస్టమర్ ఫీడ్బ్యాక్ వచ్చేసరికి చూసుకుంటే మటుకు వెహికల్లో మైలేజ్ అయితే మటుకు చాలా బాగా వస్తుంది, 65 to 70 వరకు వస్తుందని చెప్పి కస్టమర్ చెప్పారు. సో కంప్లైంట్స్కి వచ్చేసరికి చూసుకుంటే మటుకు ఈ మోడల్కి వచ్చేసరికి ఆఫ్టర్ 1 year తర్వాత కస్టమర్ చెప్పి ఫేస్ చేసింది ఏంటంటే, ఇనీషియల్గా ఏంటంటే గేర్ అప్పుడప్పుడు స్టక్ అవుతుందని చెప్పేసి, గేర్ బాక్స్ కొంచెం స్టక్ అవుతుందని చెప్పేసి కస్టమర్ చెప్పారు.
కమింగ్ టు అండ్ బ్రేక్ వచ్చేసరికి చూసుకుంటే బ్యాక్ బ్రేక్ క్లిక్ చేసినప్పుడు సడన్గా టక్ అనే సౌండ్ వస్తుంది. అంటే నార్మల్ పాత వెహికల్స్కి వచ్చే సౌండ్లకు టక్ అని సౌండ్ వస్తుందని చెప్పి ఒక కంప్లైంట్ చెప్పారు. అండ్ దాంతోపాటు చూసుకుంటే మనకి ఫ్రంట్ మీకు చూసుకుంటే అండ్ స్లోప్స్లో కానీ లేదంటే ఎక్కడైనా గతుకుల్లో సన్నగా వెళ్ళినప్పుడు ముందు కూడా మీకు ఫ్రంట్ అనేది ఏంటంటే ఫోర్క్ కూడా సౌండ్ వస్తూ ఉంటుందని చెప్పేసి కస్టమర్ చెప్పారు. సో అదొక ప్రాబ్లం ఇందులో ఉంది, అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇనీషియల్ యాక్సిలేషన్కి వచ్చేసరికి ఏంటంటే వెహికల్ స్టార్ట్ చేసిన 1 మినిట్ వరకు హైయర్ యాక్సిలేషన్ మీకు తీసుకుంటుంది ఈ మోడల్లో వితౌట్ యాక్సిలేషన్. మీరు యాక్సిలేటర్ మీరు టచ్ చేయకుండానే వన్స్ వెహికల్ ఆన్ చేసి గేర్ వేస్తే ఆటోమేటిక్గా అది ఆటోమేటిక్గా వెహికల్ మూవ్ అవుతుంది, ఎక్కువ యాక్సిలేషన్ తీసుకుంటుంది. దానివల్ల కొంచెం అన్కంఫర్టబుల్గా మీరు ఇనీషియల్ డ్రైవ్ చేసినప్పుడు ఇబ్బంది ఉంటుంది, బట్ ఆఫ్టర్ 1 సెకండ్ 1 మినిట్ తర్వాత మటుకు ఆటోమేటిక్ నార్మల్ అయిపోతుంది. అదొక చిన్న ఇబ్బంది ఉంది, బట్ అది స్టార్టింగ్ టైంలో మాత్రమే అవుతుంది. రెగ్యులర్ ఒకసారి తీసిన తర్వాత మళ్ళీ కొంచెం పాపి తర్వాత తీస్తే మళ్ళీ ప్రాబ్లం అయితే రావట్లేదు. సో అదొకటి మీరు చూసుకోవాలి. ఇలా చిన్న చిన్న కంప్లైంట్స్ తప్ప మిగతా మేజర్ కంప్లైంట్స్ అయితే ఈ వెహికల్కి అయితే ఎలాంటివి అయితే లేవు. సో మైలేజ్ పరంగా కానీ కంఫర్ట్స్ పరంగా కానీ ఫ్యామిలీ కానీ చాలా బెస్ట్ వెహికల్ ఇది. ఈ మోడల్ అంటే ఎవరికైతే పర్సన్స్ విత్ ఫ్యామిలీ రిలేటెడ్ విత్ మీకు ఆ మోడర్న్ రిలేటెడ్ డిజైన్తో కావాలనుకున్న వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ ఇన్ హోండా వెహికల్ అనమాట. సో అలాంటి వాళ్ళు వీళ్ళు కన్ఫామ్గా దీన్ని చూస్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.